ప్రాపర్గా సెట్ చేస్తే వదులుతాయి సార్ అయితే మనకి ఇట్లా ఇవ్వండి. తొమ్మిది కాయలు వచ్చినాయి అన్నమాట. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో హార్వెస్ట్ వీడియో అండి. అయితే హార్వెస్ట్ అంటే అది పెద్దగా ఓ ఎరగదీసి ఉన్నాయా అంటే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మొక్కలు అయితే చాలా బాగలేవండి. దానికి రీజన్ కూడా చెప్తాను. నేను కావాలని చెప్పే పాట్స్ అన్నిటినీ, ఏవైతే మొక్కలు అయిపోతూ ఉంటాయో వాటన్నిటినీ కూడా, పర్మనెంట్గా ఉండే మొక్కలు కాదు కూరగాయ మొక్కలు, పాట్స్ అన్నిటిలోనూ మట్టి కొంచెం చేంజ్ చేయించాలండి. చెప్పా కదా ఈసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెళ్దాము అని చెప్పి, దానికి ప్రిపరేషన్లో ఉంది. మా గార్డెన్ చూస్తే మీకే అర్థమవుతుంది. అంటే అది మేము దాని ప్రిపరేషన్ భాగంగానే టైం లేక అట్లా వదిలేయటం కాదు. ఇదిగోండి అన్నీ ఎక్కడికక్కడే మొక్కలు ఇలా అయిపోయినాటన్నిటినీ కూడా తీసేసి ఒక్కొక్క కుండీని సెట్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. ఒకటే రోజున అన్నీ అయిపోతాయి అనేం లేదు, ఒక్కొక్క కుండీని సెట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇట్లా. ఇది మనకి అక్కడ కింద ఎప్పుడు కోస్తూ ఉంటాం చూసారా హార్వెస్టు, అక్కడ మొక్కలు పడి మొలిసినాయి అన్నమాట. ఈయన కావాలని వేయలేదు, పడి మొలిసినాయి అంటే కొన్నిసార్లు మనం ముదిరిపోతే కాయాల వదిలేస్తాం కదండి విత్తనానికని, అవి ఏమవుతుందంటే ఏ ఉడతలో అట్లా కొరికేయటం, ఆ విత్తనాలు పడి. ఇప్పుడు ఇది కూడా చూసారా, ఇది విత్తనం కోసం అని వదిలే కింద, అలాగే మనకి లేకుండా అయిపోయింది విత్తనం అని చెప్పి. అట్లా పడి మొలిసిన మొక్కలు తీసుకొచ్చి పెట్టానన్నమాట ఇక్కడ కుండీల్లో, మొక్కలు అయిపోతున్నాయి అని చెప్పి. ఇక ఇలా బాగున్నాటినేమో నెక్స్ట్ సీజన్కి చేంజ్ చేస్తా. మొక్కలు మంచిగా ఉన్నాటిని, మొక్కలు బాగోలే నాటికి ఇలాంటి వాటికి ఇక ట్రిమ్ చేయటం ఇట్లా ఏం లేదండి. కొంచెం వాటిని వదిలేస్తున్నాము. ఇంకా గబగబా ఉన్న వరకు కోసుకెళ్తూ ఏదన్నా నాకు తోచిన టిప్స్ చెప్తూ ఉంటా. అందుకే ఈసారి నేను పెద్దగా వీటిని ఏమంటారు కేర్ గురించి వాటి గురించి చెప్పకపోవడానికి రీజన్ అది. మా తోటను దారి తీసుకోవడానికి నాకు ఎన్ని రోజులు పడుతుందేమో కానీ ప్రాపర్గా సెట్ చేసే వదులుతాయి సార్ అయితే మనకి. బయట కుక్కలు స్ట్రే డాగ్స్ ఏదో ఫైట్ చేసుకుంటున్నాయండి, బాగా అరుచుకుంటున్నాయందుకు. మరి ఈ చిట్టి కాకరకాయలు అక్కడ కూడా మనకి ఇంకా నాలుగు ఉన్నాయి, అవి కలిపితే కోరకొస్తాయి. ఇవైతే కోసేసుకుందాం ఇప్పుడు. ఇంతేగ ఎప్పటికప్పుడు పండాకులు బాగా ఉన్నాయండి, తీసుకోవాలి. సాయంత్రం వస్తాను. ఇప్పుడు కొంచెం నాకు ఇట్లా బాగున్నట్టునైతే ఏం చెయ్యము, డిస్టర్బ్ బాగున్నట్టుని బాగా దాన్ని డెవలప్ చేయడానికే చూద్దాము. మళ్ళీ మన టమాటా మొక్కలు ఇవన్నీ ఇప్పుడు సమ్మర్లో ఏమో నారు పోసుకోవడానికి లేదు, అంటే నీళ్ళ పెట్టి పోస్తా. ఏంటి హీట్కి జర్మినేషన్ ఉండదమ్మా, బాగా ఓవర్ హీట్ ఉంటుంది కదా, దానికి సరైన వాతావరణం సృష్టించుకుని చేసుకోవచ్చు చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మొక్క పెట్టినా కూడా కొంచెం సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. లేదు తప్పు లేదు, మనకి టమాటాలు బ్రేక్ వచ్చేటట్టు అనిపిస్తుంది. ఇవన్నీ ఈ వరుస మొదలు పెట్టచ్చండి పని చేయటం. ఈ ములక్కాయికి కొంచెం ఇది ఇక్కడికి ట్రిమ్ చేసేయాలండి, చేసేస్తే మళ్ళీ మనకి చిగురు వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే పైన షేప్ చూసారా ఎట్లా వెళ్ళిపోయిందో, దీనికి అవట్లా కట్టర్ తీసుకొచ్చేస్తాను. ఇవ్వండి మనకి ఈ టమాటాలు కూడా ఏవి గుత్తి టమాటాలో పందిరి టమాటాలో ఏదన్నా ఉన్నాయండి, ఇవి కూడా అయిపోవచ్చినాయి. ఇంకా ఒకటి రెండు మొక్కలు ఫ్రెష్ అయ్యి వస్తున్నాయి కానీ ఇంకా హై మరి చెర్రీ టమాటాలు అనిపిస్తుంది నాకు ఆకు చూస్తుంటే. కానీ అసలు ఇవైతే మాత్రం అండి టేస్టు చాలా బాగుంటుంది. అసలు ఈ టమాటా చూడండి ఎంత బాగుందో, పెద్దది చక్కగా ఎర్రగా పండిపోయి కదా. ఈ విత్తనం ఉంచుకోవాలి, ఇది బాగా సైజు బాగా వస్తున్నాయి ఇవి. ఇది నర్సరీలో కొనుక్కొచ్చిన నారు అనుకుంటా, అది అయిపోయింది కాపు. ఇంకా ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయండి, ఒక ఎన్నో గుప్పుడు ఉన్నాయి, కోసేసుకుందాము. కానీ ఇవి మాత్రం అండి కొంచెం మనము పెయిన్ ఒకటి కంట్రోల్ చేసుకుంటే ఎప్పుడు కాస్తా ఉంటాయి ఇట్లా. ఈ విత్తనం అంటే పాదు చిక్కుడు
అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ట్రిమ్ చేసుకుంటా ఉంటే ఎప్పటికప్పుడు మళ్ళీ కొత్త గెల్లు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి. ఏదన్నా దేంట్లో ఒక కలగా పుల్ల వేయడానికి సరిపోతుంది. ఎవ్రీ టైం డిసప్పాయింట్ అవ్వకుండా హార్వెస్ట్ వస్తుందంటే ఇవ్వండి స్వీట్ లెమన్స్. ఖచ్చితంగా ఉంటే మనం పైకి వచ్చేటప్పటికి కొమ్మీద ఇరిగిపోయింది చూడండి. దీనికి నా మూడు కాయలు వేస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు పిందెలు బాగున్నాయి ఇవన్నీ. ఇంకా మనకి ప్రజెంట్ అయితే అటు సైడ్ ఉన్నాయి, కొంచెం దారుగా ఉన్నాయి కానీ కొయ్యట్లేదు. ఈ ములక్కాయ చూడండి మొహానికి తగులుతుందని పైకి పెట్టేసాము. మళ్ళీ మొత్తం అంతా కూడా చిగురు వచ్చింది. ఇక చిగురుతో పాటు పూత కూడా వస్తుంది. కొంచెం బాగా ఎరువేయాలి, ఎరువేయాలి వేయాలని చెప్తావు ఏంటి సునీత ప్రతిసారి అనుకోమాకండి. చెప్పాను కదా దీనికి కొంచెం ప్రాసెస్లో అండర్ ప్రాసెస్ అన్నమాట. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి కానీ నాకు అందు సంజన కొంచెం టబ్లోకి ఎక్కుకోయాల్సిందే. ఇగోండి ఎన్ని 9 కాయలు వచ్చినాయి అన్నమాట. ఇక ఇంతే. ఇప్పటికైతే ఇక మనకి పిందెలు ఏమి లేవు. ఇక ఇప్పుడు ఏమన్నా పిందెలు పడితేనే మళ్ళీ హార్వెస్ట్ ములక్కాయలు. ఇదిగోండి ఇప్పటికి 3-4 టైమ్స్ నుంచి మనము ఇది హార్వెస్ట్ చేసుకుంటూనే ఉన్నాము. ఇట్లా కట్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే సమ్మర్ అన్ని రోజులు మనకు వస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఎవ్రీ టైం ఇదే చెప్తున్నాను అనుకోమాకండి. కొత్తగా చూసే వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్తున్నాం. మొక్కలు అసలు తీయొద్దు ఈ టైంలో. 1.5 ఉంటే చక్కగా ఇలా కట్ చేసుకుంటూ ఉంటే మనకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదిగోండి మొన్న ఇక్కడ కింద అయితే వేపించేసాను ఎరువు. మళ్ళీ మొత్తం అంతా కూడా పోత వచ్చేసింది. దగ్గర చూడండి ఒకసారి. ఇంకా మనకి ఒక 10 డేస్ గ్యాప్ తోటి మళ్ళీ బాగా హార్వెస్ట్కి రెడీ అవుతాయి అన్నమాట. గోంగూర మొక్కలు వేసాను అక్కడక్కడ, అవి పెరుగుతున్నాయి. ఇంకా ఇవన్నీ లాగేయాలి. కాకపోతే కొన్ని ఎందుకు ఉంచుతానంటే ఈ విత్తనాలు అయ్యే రాలు పడిపోతాయి కదండి, మళ్ళీ మనం వేసే పని లేకుండా బాగా మొలుస్తాయి అన్నమాట. ఇక్కడ ఇవాళ వంకాయలు బాగానే ఉన్నాయి కానీ చూసుకుని కోసుకోవాలన్నమాట దూరి. ఇక బాగా మొక్కలు అవి పెరిగిపోయినట్టు అయిపోయినాయి చుట్టూతో తోటకూరని అదని ఇదని. ఇదిగోండి ఇది విత్తనానికని వదిలాను. ఇంకా ఈ స్టేజ్లో ఉండగా కొయ్యకపోతే ఏమవుతుందంటే మాకు ఏదో ఊడతలో అవి తినేస్తాయి అన్నమాట. గింజలు చూసారు బ్రేక్ అయిపోయింది ఈ కాయదాని అంతటదే. ఇంకా ఇవి తీసుకుని మనము వాటిని స్టోర్ చేసుకోవాలి ప్రాపర్గా. ఏమో నా అంత ఎత్తు పెరుగుతుంది తప్పించి అక్కడ ఏమో స్వీస్ అయ్యలేదు. మన చెప్పాను కదండి ఇక కోస్తా ఉంటే ఈ ఫీల్ అవుతాయి ఎరువు వేయాల్సిందే అని చెప్పి వేసాము. ఇదిగోండి మన ఈ 1 ఫీట్ వంకాయ అని పేరు పెట్టాం కదా, ఇప్పుడు ఈ ఎండలకు 1 ఫీట్ అయి రావట్లేదు. చిన్నగా అయిపోయింది కాపు, అంటే అంత సైజు పెరగట్లేదు. ప్లస్ దాని తోడు దీనికి దోమ టైప్ వచ్చిందండి. చూసారా మొక్క కదిలిస్తుంటే, నేను ఇవాళ చూస్తున్నా మొక్క కదిలిస్తుంటే ఎగురుతుంది. సో ఇది నేల మీద ఉన్నట్టు కొంచెం ఇదే ప్రాబ్లం అండి. పెస్ట్ ఎక్కువ వస్తుంది కంపారిటివ్లీ మిద్దె తోటలో ఉన్నటి కంటే కూడా. మనం ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. లైట్గా ముదిరినాయి ఇవన్నీ పిందెలు. ఇంకా 4 రోజులు పోయాలి. అసలు చూసారా 2 మొక్కలు ఎట్లా పెరిగిపోయినాయి. ఇదంతా ఇక్కడ బీరకాయ ఉందండి. అయితే ఇది సరిగ్గా పాలినేట్ అవ్వక చూసారా ఇట్లా వంకర టింకర అయింది. కాకరకాయ కూడా ఇప్పుడే మొదలవుతుంది కాపు. అక్కడ ఒకటి ఉంది కానీ ఇంకా అది తయారవ్వలేదు. ఈ సైజు వస్తుంది, కాకపోతే మనకు కోసేద్దాం. అటు ఇటు కాకుండా అవుతాయి కోసిన కాయలు. ఇంకా పెద్దగా చెప్పాను కదండి ఇక్కడైతే గ్రీన్ నెట్ వేస్తాము. నేను మీకు లాస్ట్ టైం కూడా చూపించా ఇది ఇలా రైలింగ్ మీద నుంచి పైనుంచి స్లైడ్ చేసేది. కరెక్ట్గా 10 మినిట్స్లో మా వాళ్ళు వేస్తారు. కాకపోతే మొక్కలే లేవనుకోండి, ఉన్నాయైనా సేఫ్గా ఉంటాయి కదా. ఇదిగో చూసావా దీనికి పొయ్యిలో నేను నీళ్లు దాన్ని పోసారు. టమాటాలు అయితే కొంచెం ఈ పెద్ద కాయల మొక్కలేనండి, ఉన్నాయన్నీ కూడా పెద్ద కాయల మొక్కలే. కాకపోతే ఉడతలు ఒకసారి చూసినాయి కదా ఇవ్వండి వాటి శకలాలు చూడండి ఎన్ని తినేసినాయో. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. ఇక అసలు మనకు ఉంచట్లేదు అనమాట. మన మామయ్య గారు చెప్పారు చూడండి టిప్పు, కొంచెం ద్వారగా రాగానే కోసే అమ్మాయి అప్పుడు ఇంకా ఉడతలకు అందవు అని చెప్పి. ప్రాబ్లం ఏంటంటే అట్లా కొయ్యొచ్చు, కాకపోతే ఎప్పుడన్నా ఇట్లా మీకు ఇన్స్పిరేషన్గా హార్వెస్ట్ చేయడానికి ఉండదు, అది ప్రాబ్లం. మో ఎండలు ఎట్లా ఉన్నాయండి, మనమే తట్టుకోలేకపోతున్నాము. మొక్కలు అసలు అటు ప్రాణం ఎంత ఎంత. ఇక్కడ పెట్టుకున్నా నేను మళ్ళీ చిక్కుడు మొక్కలు, ఇందులో 2 మొక్కలు పెట్టాను టమాటాలతో పాటు కాంబినేషన్గా.
టమాటాలు అయిపోయినాయి. నేను చెప్పాను కదా అప్పుడు పెట్టేటప్పుడు ఇక్కడ పెడుతున్నాను అని. చూసారు, అట్లా కొంచెం ప్లాన్గా పెట్టుకుంటే తక్కువ ప్లేస్లోనే మనం అన్ని రకాలు కాపించవచ్చు. ఇక నా మిర్చి మొక్కలు కూడా ఇప్పుడే కాపు మొదలైనవి. బర్డ్స్కి వాటర్ పెట్టండి దయచేసి. సమ్మర్ అనే రోజులు, సమ్మర్ అనే కాదు, మనం మిద్దె తోటలో పెడుతూ ఉంటే ఏంటంటే వాటర్ కోసము, ఏమైనా గింజలు వేస్తుంటే వాటి కోసము, మన మొక్కలకి ఏదో నష్టం చేస్తే అనుకోకండి. అదంతా కూడా న్యాచురల్గా ఉండాల్సిన వాతావరణం అది. ఈ సొరకాయ యాక్చువల్గా నేను విత్తనానికని వదిలేశానండి. నాకు ఇది బాగా నచ్చింది, మళ్ళీ అందరినీ అడగడం ఇవన్నీ ఎందుకు అని చెప్పి విత్తనానికి వదిలేసా. కొంచెం ఇలాంటి రేర్ వెరైటీలు ఏంటంటే మనం విత్తనం చేస్తే మనం ఉంచుకోవటమే కాకుండా ఇంకెవరికన్నా కూడా స్ప్రెడ్ చేయడానికి ఉంటుంది. కాకపోతే ఏంటంటే విత్తనాన్ని కాయ వదిలేసామనుకోండి మనకి కొంచెం ఎనర్జీ అంతా అట్టే డైవర్ట్ అయిపోతుంది, కానీ తప్పదు. ఇక్కడ యాక్చువల్గా లాస్ట్ టైము మనకు స్టెప్ స్టాండ్స్ ఉంటాయి కదండి, వాటిని నేను గార్డెన్ని రీఆర్గనైజ్ అనాలా చేద్దాం అనుకున్నాను కదా. సో దానిలో భాగంగా వాటిని కట్ చేపించి చిన్న చిన్న చేంజెస్ ఇవ్వండి. ఆ స్టెప్స్ని అన్నిటి ఇట్లా సెపరేట్గా చేపించి ఇలాంటివన్నీ చేసి పెట్టాను. కాకపోతే నాకు మనుషులు దొరకట్లేదు అనమాట. ఒక ఇద్దరు మనుషులు 2 రోజులు వస్తే కానీ గార్డెన్ మొత్తాన్ని సెట్ చేయడానికి అవ్వదు, అది పరిస్థితి. ఇంక ఇప్పటికైతే ఇవ్వండి టమాటాలు కోసుకుని కిందికి వెళ్ళిపోయి మాట్లాడుకుందాం మిగిలిన విషయాలు. పాలకూర ఉందండి. పాలకూర ఏంటంటే ఈ సీజన్లో ఇది ఎప్పుడో వేసింది, మనము రీసెంట్గా వేసుకున్నది అయితే ఇట్లా రాదు కానీ ఇది ఎప్పుడుదో అనమాట. ఇక ఎప్పటికప్పుడు వెంట వెంటనే కోసుకుంటూ ఉండాలి. చిన్న ఆకులు, బేబీ లీవ్స్నే కోసుకుంటూ ఉండాలన్నమాట. ఇవి బాగా చిన్న ఆకులు అండి, ఎంత 2 ఇంచెస్ అట్లా ఉంటాయి చూడండి. అవి మనము రాగా తిన్నా బాగుంటాయి, తర్వాత దానికి ఒక ఫ్లేవర్ వస్తుంది చూసారా పాలకూరకి. అట్లా లేకుండా ఉంటుంది అన్నమాట సలాడ్స్లో, అట్లా అట్లా రాగా కూడా వేయచ్చు. పచ్చివి పచ్చివి కూడా వేయచ్చు. ఇంకా ఈ మొక్క అయితే అండి, తోటకూర మొక్క, నేను ఎన్నిసార్లు కోసుంటాను అది వస్తూనే ఉంటుంది. పైగా కాడ అస్సలు ముదరదండి. ఇదిగోండి మీకు చూపిస్తా చూడండి. హార్వెస్ట్ అయితే అయిపోయిందండి, ఇక కాకపోతే రాను రాను ఇవి కూడా వస్తాయా లేదా అనిపిస్తుంది. పాలకూర అయితే బుట్టి నిండా వచ్చింది. తోటకూర, ములక్కాయలు, ఇంకా టొమాటోలు ఒక 2 రెండిట్లోకి వచ్చినాయి, కానీ ఇవి కూడా సగం సగం అయిపోతాయి. ఇంకా వంకాయలు కూడా చూసారా ఇంతకుముందు ఎన్ని కోసేవాళ్ళం, తగ్గింది కాపు. కాకపోతే ఇది నెక్స్ట్ టైం కోస్తే మళ్ళీ పోత వచ్చేసింది బాగానే. మరి ఈరోజుకైతే ఇదేనండి వీడియో. మరి మీ మొక్కలు ఎలా ఉన్నాయి, మీరు ఏం కేర్ తీసుకుంటున్నారు ఏంటనేది కామెంట్స్లో తెలియచేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలని ఆశిస్తూ మీ సునీత.